నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ గారు సత్సంగాలు వింటూ ఉంటాం వెళ్తూ ఉంటాం ఎలాంటి వాటి వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది సత్సంగం వల్ల ఉపయోగం ఉండాలి మనం కొంత ప్రయోజనం పొందాలి లేదా ఏదైనా నేర్చుకోవాలి అంటే ఎలాంటి సత్సంగాలకి వెళ్ళాలి ఎలాంటి సత్సంగం అయినా వెళ్ళాల్సిందే ఎలాంటిదైనా సత్సంగము అంటే సత్ సరి అయిన దానితోటి కలిసి ఉండటం ఇప్పుడు మనకి మనం సంఘం వల్లే సమస్యలు వస్తాయి చెయ్యాలి ఎప్పుడు సంఘంతో అది మనకు కావాలి ఇది మంది ఉండాలి ఇది చెయ్యాలి అది చెయ్యాలి కొంతమంది దుర్మార్గులు దుష్టులు లేకపోతే స్వార్థపరులు వాళ్ళతో కలిసి ఉంటాం మన జీవితంలో ఇది మంది మంది మనది మనది అనే భావన నాది 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 నాకే కావాలి నేనే చేయాలి నేనే ముందుండాలి నేనే గెలవాలి ఇవన్నీ కూడా సంఘం వల్ల వచ్చే సమస్యలు ఇందులో సత్తు అసత్తు అన్నీ ఉంటాయి కొన్ని మంచివి కొన్ని చెడ్డవి కొన్ని వైపుకి చెడువైపుకి కొన్ని కొన్నిమంది మరీ స్వార్థపరులుగా చేసేసేవి కొన్ని మన్ని దుర్మార్గులుగా చేసేవి కూడా ఉంటాయి సంగమే చెడగొట్టేది ఓకే అయితే సత్సంగము అంటే మంచి దానితోటి సంఘాన్ని కలిగి ఉండు నువ్వు అది నీకు ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు నిన్ను సన్మార్గంలోకి వెళ్తు పంపిస్తుంది ఇప్పుడు అన్ని మార్గాలే కదా అవును మనం వెళ్ళే ప్రతి మార్గము సన్మార్గం అని మనకు తెలుసా తెలీదు మనకు అర్థం కాదు అవును కానీ సత్సంగం వల్ల సన్మార్గం లభించేందుకు అవకాశం ఉంది ఏ సత్సంగము ఎవరిని ఎక్కడ ఎలా సరైన మార్గంలో పెడుతుందో మనకు తెలియదు అవకాశం లభిస్తే నేను సత్సంగాలకు వెళ్ళండి అని అనకుండా వెళ్ళాలి నాలుగు మంచి మాటలు వినే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని తీసుకో వెళ్ళటంతో పాటుగా ఏం చేయాలి రామ్ గారు పాటు ప్రవర్తించాలి జయ ఇది ఎలా అంటే అవలంబించాలి అవలంబించాలి కర్మ మనని అవలంబించనివ్వకుండా కూడా చేస్తుంది జయ ఆ మన కర్మానుభవం చాలా బలీయమైంది కర్మ మహాగట్టిది జయ సత్సంగా వెళ్తూనే ఉంటారు ఊరికే విని వచ్చేస్తారు మన కర్మ మనల్ని ఏం తెలియదు ఎప్పుడో ఒకప్పుడు మనకి టర్న్ అయ్యేందుకు ఒక అవకాశం మన కర్మ ఎక్కడ ఖర్చయిపోయి కర్మ ఖర్చైపోయి మనం చేయవలసిన బాకీలు తీర్చవలసిన బాకీలు తీర్చేసి మనం ఖాళీగా ఉన్నప్పుడు సత్సంగాన్ని తగిలింది అనుకో మనం సరైన దారి పట్టేస్తాం ఓకే అందుకని ఏం చేయాలి నీకు అది ఎప్పుడు పోతుందో నీకేం తెలుసు నువ్వు చేసేదేమిటో నువ్వు చేస్తున్నదేమిటో నువ్వు చేయగలిగేది ఏమిటో నీకు తెలియ చేసుకుంటూ పోతూ ఉంటావు అందుకని మనం దైనందినమైన వాటితో పాటుగా సత్సంగాన్ని కూడా ఒక భాగంగా ఉంచుకోవాలి నాలుగు మంచి మాటలు ఎవరైనా చెప్తుంటే వాటిని కట్ చేయొద్దు వినండి ఇదంతా మెట్ట వేదాంతం అనుకోకండి తప్పులు వెతకకుండా తప్పులు వెతకద్దు మెట్ట వేదాంతం అనుకోకండి మనకు కూడా వేదాంతం వస్తుంది మనకి మెట్ట వేదాంతం అనిపించింది ఒక రోజున మన జీవితంలో నిజంగా నిజమైపోతుంది అది ఎవరికెవరు ఈ జీవితం క్షణభంగురం అదంతా భార్యా సో బిడ్డలు ఇవన్నీ ఇదే మన ప్రపంచం అనుకుంటాం ఇదేది మంది కాదని మనకు ఒకనాడు అర్థమవుతుంది జీవితం ఎంత అశాశ్వతమో ఒక్క క్షణంలో మనకు తెలియజేసేస్తుంది అప్పుడు మనకి తోడొచ్చేదేది మనం విన్న సత్సంగం దాని ఆలంబనతోటి మళ్ళీ మనం లేచి నిలబడగలుగుతాం అందుకని మంచి మాటలు వినాలి ఒక మంచి కథ చెప్తాను దీనికి చెప్పండి పూర్వం ఒక దొంగ రాజుగారింట్లో దొంగతనం చేసేసి పారిపోయి వచ్చేసాడు నగలు ఒక చోట దాచిపెట్టాడు రక్షక భటులు వెంటపడుతుంటే ఒక మఠంలో సత్సంగం జరుగుతుంటే ఆ భక్తులతో పాటు కలిసిపోయాడు ఆ మఠాధికారి ఒక ఆయన స్పీచ్ ఏదో చెప్తున్నారు మాటలు రాములు వారు రామాయణంలో చెప్పాడు శ్లోకం గుర్తుంది సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి ఇది యాచతే అభయం సర్వభూతేభ్యో వ్రతం మమ నువ్వే నాకు దిక్కని ఎవడైనా ప్రార్థిస్తే వాణ్ణి నేను రక్షిస్తాను అదే నా వ్రతం అందరికీ అభయమిస్తా నేనే కావాలని వాడు ఎవడైనా నన్ను కోరుకుంటే అన్ని భూతాలకి అన్ని ప్రాణులకి అభయమిస్తాను నేనన్నాడు రాముడు కృష్ణుడు చెప్పాడు మహత్తరమైన పాపం చేసినా సరే ఎంత అతి పెద్ద గొప్ప పాప అయినా సరే చాలా పెద్ద పెద్ద పాపాలు చేసిన వాడు కూడా నా శరణు పొందిన వాడిని నువ్వే శరణ్యమని నన్ను నమ్మిన వాడి పాపాలు వాడు సజ్జనుడి కింద లెక్క వాడికి పాపాలు లేవు ఎవడైతే భగవంతుడిని శరణాగతి పొందుతాడో నా తప్పు త నా తప్పులన్నీ నీ మీ నీకే ఇచ్చేస్తున్నాడు ఇంకా నేను తప్పు చేయనని అంటాడో వాడి తప్పులు నావి వాడు సజ్జనుడు అని చెప్పాడు ఇది దొంగ అలా నిలువున నీరైపోయాడు అది వింటూ భగవంతుడు ఇంత సులువైన ఉపాయం చెప్పాడా ఋషులు మునులు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ వాళ్ళకి ప్రత్యక్షం కానివాడు మనుషులకి ఇంత సులువైన ఉపాయం చెప్పాడు రామా నువ్వే శరణ్యమను కృష్ణ నువ్వే శరణను అన్నీ కృష్ణార్పణమే అన్నీ రామార్పణమే ఏది చెయ్యి రామార్పణం కృష్ణార్పణం ఇక నేను దొంగతనాలు చేయను ఇప్పటిదాకా చేసినవన్నీ కృష్ణార్పణం రామార్పణం అనుకున్నాడు వదిలేసాడు మొత్తం లేచి బయటకు వచ్చాడు దొంగని గుర్తించారు సైనికులు పట్టేసుకున్నారు నువ్వే దొంగవన్నారు నా జీవితంలో నేను దొంగతనం చేయలేదన్నాడు ఈ ఈ జన్మలో నేను అసలు దొంగతనమే చేయలే అనేసరికి భటులు రాజుగారి దగ్గరికి లాక్కుపోయారు వీడే దొంగండి ఇవే బట్టలు ఇవే మనిషి మేము పరిగెత్తాం చాలాసేపు మఠం నుంచి బయటకు వస్తూ దొరికాడన్నారు అనేసరికి అలా అతను రాజుగారి దగ్గర కూడా చెప్పాడు నేనే దొంగతనము చేయలేదు అనేసరికి అలా అప్పుడు ఆ ఊళ్ళలో ఒక ఆచారం ఉంది దొంగతనం నిజమో కాదో తెలియడం కోసం ఒక నిప్పు కానీ అరిచేతిలో పెట్టి ఇట్లా మూస్తారట చేతిలో పెట్టి ఒక లోహపు ముక్కని కాల్చి ఎర్రగా అది అతని చేతిలో పెట్టారు అరిచేతిలో పెడితే అది మామూలుగా చెయ్యి కాళ్ళ అతనికి అంటే నిజమే చెప్తున్నాడు రాజు ఆశ్చర్యపడ్డా అయ్యో ఒక సాధు సజ్జ నుండి తీసుకొచ్చి దొంగ అన్నారు మీకు శిక్ష పడుతుంది దీనికి ఒక సజ్జనుండి దొంగని చేస్తే తప్పు కాదు అంతేగా మీకే శిక్ష పడుతుంది అని గట్టిగా అరిచి కేకలేశాడు సైనికుల్ని మీ వల్ల ఈ అపరాధంలో నేను కూడా భాగం అయిపోయాను సాధువులకి అపకారం చేయకూడదు ఆయన్ని దొంగ అన్నాం మనం ఇలా పరీక్ష చేశాము అని గట్టిగా కేకలేశాడు కేకలేస్తే వాళ్ళని కేకలేకండి వాళ్ళు నిజమే చెప్పారు నేను నిజంగా దొంగనే నా వస్తే నేను మీకు చూపిస్తాను అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు ఆయన కూడా సైనికులతో పాటు వెళ్ళాడు ఒక చెట్టు కింద దాచిపెట్టిన నగలు ఇచ్చే అయితే రాజు అడిగాడు నువ్వు నేను దొంగతనం చేయలేదన్నావు నీ అరిచేయి కూడా కాలేదు నువ్వు నిజమే చెప్తున్నావని తెలిసింది మరి నగలు బయటపడ్డాయి ఎలా అంటే నేను మఠాధికారి చెప్పాడు మనం చేసినవన్నీ కూడా భగవంతుడికి అర్పించేస్తే అవి మనం చేసినట్టు కాదు నేనన్నీ రాముడికి కృష్ణుడికి అపజెప్పేశా నేను వాళ్ళ వాడిని అయిపోయాను ఇక జీవితంలో నేను కృష్ణుడికి సంబంధించిన వాడిని కాబట్టి దొంగతనం చేయను నేను భగవద్భక్తుడిని భగవంతుడి సొంతమైపోయాను నేను ఇక నేను ఎప్పుడూ ఏమీ చేయను ఏ తప్పు చేయను నా తప్పులు చేయను అని చెప్పి నా తప్పుల్ని ఆయన మీద పడేశాను కాబట్టి నా చేయి కాలేదు అన్నాడు సత్సంగం అలా ఉపయోగపడుతుంది బా సూపర్ మంచి మాటలు వినండి ఏ మంచి మాటలు విన్నా అవి మీకు ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒకచోట ఉపయోగపడతాయి విమర్శించద్దు నాకు మీకు అది ఉపయోగపడి ఉండకపోవచ్చు ఇప్పుడు చూడు ఎట్లా అంటే ఒక తెల్లటి డ్రెస్సు వస్త్రం నీకు నచ్చల అబ్బో ఇంత తెల్లగా ఉంటే ఎవరు వేసుకుంటారు అనిపించింది ఓ వంద మంది చూస్తారు అందులో యాభై మందికి నచ్చుతుంది యాభై మందికి నచ్చదు ఎవరో ఒకళ్ళు దాన్ని తీసుకెళ్తారు అలాంటివి పది తగిలిస్తారు నచ్చిన యాభై మందిలో పది మంది వాటిని కొనేసుకుంటారు పట్టుకెళ్ళిపోతారు యాభై మందికి నచ్చలేదు నీకు నచ్చనంత మాత్రాన అది ఉపయోగపడని ఎప్పటికీ కాదు అది నీకు కూడా దాని ఉపయోగం ఉండే రోజు ఎప్పుడో వస్తుంది మంచి ఎర్రటి ఎండ అయ్యో ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆ వైట్ డ్రెస్ కొనుక్కుంటే బాగుండేది అనిపిస్తుంది నీకు ఇది నేను క్యాషువల్గా చెప్తున్నాను అదేలేదు ఏ వాక్యమైనా ఏ మంచి వాక్యమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో మనకి ఉపయోగపడుతుంది అందుకని మంచి మాటలు వినే అవకాశం వస్తే దాన్ని తృణీకరించద్దు తీసుకోండి బ్రెయిన్లో ఉంటాయి అర్థమైనంత ఉంటుంది అవసరం వచ్చినప్పుడు ఆ నాలుగు వాక్యాలు మీకు యూజ్ అవుతాయి మంచి వాళ్ళతో స్నేహం మంచి వాళ్ళతో పరిచయం ఎప్పుడు కూడా యూజ్ అవుతుంది ముఖ పరిచయం కూడా ఒక్కొక్కసారి మన విపత్కర పరిస్థితుల్లో బయటేస్తుంది వేస్తుంది అవును కదా చాలా కాలం క్రితం ఒక ముప్పై ముప్పై రెండేళ్ల క్రితం న్యూస్ పేపర్లో వచ్చింది ఇది ఒక విషయం చెప్తాను తిరుమల కొండ ఎక్కుతున్నారు కొంతమంది కొన్ని జంటలు ఎక్కుతున్నాయి ఒక జంట తాలూకు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్ల వెనకాల వస్తున్న వాళ్ళల్లో ఒక తాతతోటి కాసేపు మాట్లాడి మామూలుగా మనం కొండ ఎక్కుతుంటే మాట్లాడుతూ ఉంటాం కదా కొండ మీదకి వెళ్ళాక ఆ పిల్ల తప్పిపోయింది అయితే ఈ వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు వీళ్ళు వాళ్ళు ఒక క్యాషువల్ మాట మాట్లాడుకుని ఎక్కడ దిగుతున్నారు ఏమిటి అంటే వాళ్ళు ఏటీసీ అప్పుడు ఆల్వార్ ట్యాంక్ కా కాటేజెస్ ఏవో ఉన్నాయి అప్పటికి ఆల్వార్ ట్యాంక్ కాటేజెస్ చాలా పురాతనమైన కాలం నేను ముప్పై రెండేళ్ళ క్రితం సంగతి చెప్తున్నారు చూడు వాళ్ళు మేము మా వాళ్ళు ఎవరో అక్కడ ఉన్నారని చెప్పారు అయితే రెండు రోజుల తర్వాత వాళ్ళు అప్పట్లో కొండ మీద రెండో రోజు మూడేసారి రోజులు ఉండేవాళ్ళం కదా రెండు రోజుల తర్వాత వాళ్ళు శిలాతోరణం చూడడానికి వెళ్ళారు పిల్ల మిస్ అయిపోయింది ఆ ఏడెనిమిది సంవత్సరాల పిల్ల ఈ వెనకాల గ్రూపులో వస్తున్న తాత ఆ పిల్లని గుర్తుపెట్టాడు వాళ్ళు నడిచేటప్పుడు ఎంతసేపు కలిసి ఉంటారు చిన్నపిల్ల కదా చెంగు చెంగుమని ఎగురుకుంటూ పోయింది ఆ పిల్ల జడ దాని ముఖము బొట్టు ఆయన జ్ఞాపకం ఉన్నాయి ఆ పిల్ల ఒక్కతే దొరికింది ఆయనకి ఇప్పుడు వెంటనే ఆయన మాట్లాడిచ్చాడు ఎవరు ఏమిటి మాట్లాడించాక ఎప్పుడు నిన్న నువ్వు వచ్చావు కదా అని అడిగాడు ఆ తాతతోటి మంచినీళ్ళు ఇచ్చిందిట ఆ పాప అంతకంటే పెద్ద మాట లేని ఊరికే వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడుకున్నది ఆలవాటానికి కాటేజెస్ వాటి సంగతి మాత్రం గుర్తుంది ఆయన వాళ్ళ ఫ్యామిలీని ఒక పక్కన కూర్చోబెట్టి ఈ పిల్లని తీసుకుని దాదాపుగా పిల్ల తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఎనిమిది పది గంటల తర్వాత తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాడు అలవాట క్యాటేజెస్ దగ్గర తిరిగి అక్కడున్న సెక్యూరిటీ గార్డులతో చెప్పి నిన్న మొన్న నడిచొచ్చారు అక్కడెక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడో వెతుకున్నారు వాళ్ళు అక్కడ లేరు అట వాళ్ళు అట్టబెత్తుకుని తీసుకెళ్ళి అప్పచెప్పారు ఒక రెండు మంచి వాక్యాలు మంచి నీళ్ళు కావాలా అని అడగటం ఎంత ఉపయోగపడింది అవును ఆయన కూడా ఏ మంచి మాటలు విన్నాడు పాపం తప్పింది ఆ పిల్ల మనకెందుకు మన దారిని మనం వెళ్ళిపోకుండా పాపం పిల్లని చేరుద్దామని అనుకున్నందుకు ఏ ప్రమాదము లేకుండా ఆ పిల్లని ఎవరికైనా అతను అనుకో అక్కడ ఏదైనా జరగచ్చు కదా అవును తనే స్వయంగా తీసుకెళ్ళి ఆయన దింపాడు సో మంచి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది రమ్మ అది ఏదో ఒక రూపంలో ఎప్పుడు మంచి మాటలు మంచి విషయాలు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి కాబట్టి సత్సంగం అవకాశం వస్తే వదిలిపెట్టద్దు మంచి మాటలు వినే అవకాశాన్ని తప్పకుండా రొడ్డకొట్టుడు ఇది మనం పురాణాలు వింటాం కథలు కాకరకాయలు కాలక్షేపానికి వంద చేస్తాం మనం వందల వ్యవహారాలు చేస్తాం కాలక్షేపానికి టైం లింకే చేస్తాం దాంతోపాటుగా ఉపయోగించ మాటలు వినడానికి కూడా ఒక్క సమయాన్ని కేటాయించుకోండి వారానికి ఒకసారో నెలకు ఒకసారో పదిహేను రోజులకి ఒకసారో ఎప్పుడో ఒకప్పుడు ఓ సత్సంగం ఓ నాలుగు వాక్యాలు జీవితంలో ఏదో ఒక రాజు మీరు ఒక రోజున మీరు తీయలేని తాళం ఉన్న తలుపులు కనపడితే ఈ వాక్యాలు ఆ తాళాలుగా ఉపయోగపడచ్చు చెప్పలేకపోతాం కదా ఇలా ప్రయత్నం చేస్తే బాగుంటుంది నమస్తే అండి నమస్తే